ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. మరి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారండి. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ఈ రోజు రైతు బంధు డబ్బులు ఎవరెవరికి పడతాయి, పడిన వారు ఏం చేయాలి, రైతు రుణాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి, వీరికి అయితే డబ్బులు అయితే జమ కావని చెప్పేసి తేల్చేసి చెప్పారు. ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. ముందుగా వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ స్పెట్ యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. అందరికి కూడా షేర్ చేయండి తెలిసిన వారికి, బంధుమిత్రులందరికీ. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు సంబంధించి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. ఇక నుంచి వీరందరికీ కూడా రైతు బంధు డబ్బులు అయితే రావని చెప్పేసి తేల్చేసి చెప్పారు. ప్రధానంగా రైతుల నుంచి వస్తున్నటువంటి విజ్ఞప్తులను దృష్టిలో తీసుకొని ప్రభుత్వం అయితే డబ్బులు బాగా ఉండి ట్యాక్స్ అయితే ఎవరైతే కడతారో, దీంట్లో ప్రధానంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు, డాక్టర్లు, లాయర్లు, వృత్తుల వారు వీళ్ళంతా ట్యాక్స్ పేయర్ అయితే కడుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులు వీరు కూడా ట్యాక్స్ అయితే కడుతుంటారు. కాబట్టి నిజమైన లబ్ధిదారులకు ఈ డబ్బులు అయితే అందడం లేదు. 100 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం ఉన్న రైతు సమానం అవుతున్నారు. ఇక 100 ఎకరాలు ఉన్న రైతుకి అయితే 10 లక్షలు వస్తుంది. ఒక రైతుకు అనగా 1 ఎకరం ఉన్న రైతుకు 5 అంటే ఒక సంవత్సరాన్ని చూసుకున్నా కానీ 10,000 వస్తుంది. ఈ రకంగా చూసుకుంటే అవి విలాసాలు వాడుకుంటున్నారు. అసలు నిజమైన రైతుకి అయితే లబ్ధి చేకూడడం లేదు. ఇలా ఇట రైతు బంధును సంబంధించి రైతు భరోసాగా మార్చబోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించి ట్యాక్స్ పేయర్లు ఎవరైతే కడుతూ ఉంటారో వారందరూ కూడా ఇక నుంచి రైతు బంధు డబ్బులు వేయమని చెప్పేసి తేల్చేసి చెప్పారు. మరొకటి, వ్యవసాయానికి పనికి రాకుండా రాళ్ళు, రప్పలు, కొండలు, గుట్టలు కావచ్చు, ఏదైనా సాగు యోగం కానటువంటి వాటిని రియల్ ఎస్టేట్ వాడుకున్నా ఇంకేదైనా రకంగా చేసినా కానీ వాటికి కూడా రైతు బంధు డబ్బులు అయితే వేయమని చెప్పి క్లియర్గా తేల్చేశారన్నమాట. ఎవరైతే సాగుకు యోగ్యమైన భూములు ఉన్నాయో వారికి మాత్రమే డబ్బులు అయితే వేశామని, ఇక 4 ఎకరాల లోపు ఉన్న వారికి, మిగతా వారికి 15 మార్చి లోపు అందరూ కూడా డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారనమాట. చాలా మంది రైతులు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే, మాకు 4 ఎకరాలు ఉంది అయినా డబ్బులు రాలేదు, మాకు 4 ఎకరాల పైన ఉంది, 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, ఇలా 12 ఎకరాల వరకు కూడా ఉంది, మాకు రైతు బంధు వేస్తారా వేయరా అని అంటున్నారు. సో చాలా మంది అంటున్నారు ఏంటంటే, 10 ఎకరాలు ఉన్నా కానీ ఒక లిమిట్ పెట్టేసి అందులో 5 ఎకరాల వరకు టార్గెట్ పెట్టినా కానీ మిగతా డబ్బులు అయినా వస్తాయి కదా, మొత్తానికే మొత్తం 10 ఎకరాలు ఉన్నాయని మొత్తం వేయకుండా ఎలా అని చెప్పేసి చాలా మంది ఆందోళన చెందుతున్నారు అన్నమాట. ఇక చాలా తక్కువ మంది అయితే రైతు బంధు సంబంధించినటువంటి డబ్బులు వస్తలేవని అంటున్నారు. ఎందుకంటే ఇందులో ప్రధానంగా 4 ఎకరాలు ఉన్న వారికి ఆల్రెడీ డబ్బులు అయితే వేసాయి, మిగతా వారికి అయితే డబ్బులు అయితే పడలేదు. కాబట్టి 15 మార్చి వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక ఒక్కొక్క రోజు విడిచి రోజు ప్రభుత్వం అయితే నిధులు అయితే యువక అథారిటీ ఇచ్చింది కాబట్టి వారు డబ్బులు అయితే మీ ఖాతాలో జమ చేస్తున్నారు. ఈరోజు 4 ఎకరాల నుంచి ఆ పైన 10 ఎకరాలు కావచ్చు, ఆ లోపు ఉన్న రైతులకు అయితే డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ ఫోన్లోకి మెసేజ్ వస్తున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే 3 నెలల లోపు పూర్తి సమాచారాన్ని అధికారులు అందించాలని ఆదేశాలు అయితే అందించారన్నమాట. అంటే దీనివల్ల ప్రధానంగా 2 లక్షల రుణాలపై ఒకసారి చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తుంది. ఎన్నికల లోపు పీఎం కిసాన్ డబ్బులు కూడా పడుతూ ఉన్నాయి. ఒకవేళ మాకు పర్లేదు, ఈకేవై చేసినా అదే రోజు పడిన వారికి తిరిగి 2-3 రోజులు కావచ్చు, వారం రోజులు గడిచిన తర్వాత అయినా పడుతున్నాయి. కాబట్టి ఒకవేళ పోస్ట్ ఆఫీస్లో మీరు అకౌంట్ సంబంధించి ఇచ్చినట్లయితే ఈకేవై చేసుకున్నప్పుడు దాంట్లో పడుతున్నాయి, బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. కొంతమందికి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది రైతు బంధు, రైతు రుణాలపై పీఎం కిసాన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అప్డేట్ ఏ చిన్న తెలుస్తానో అందరూ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.